వెల్కమ్ టు ఛానల్ సాతి తెలుగు లెక్చర్స్. మనం ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఇంపార్టెంట్ సి ప్రోగ్రామ్స్ని డిస్కస్ చేస్తున్నాము, ఎలా రాయాలో. మనం ఈరోజు వీడియోలో ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి సి ప్రోగ్రామ్ ఎలా రాయాలో నేర్చుకుందాము యూజింగ్ రికర్షన్. ప్రీవియస్ వీడియోలో ఫ్యాక్టోరియల్ యూజింగ్ ఇటరేషన్ ఫర్ లూప్ యూజ్ చేసి ఫ్యాక్టోరియల్ ఎలా రాయాలో చూసాం కదా. ఈ వీడియోలో రికర్షన్ కాన్సెప్ట్ యూస్ చేసి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ని ఎలా రాయాలో చూద్దాము. మీ కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాయడం స్టార్ట్ చేద్దాము. సో ఎవ్రీ సి ప్రోగ్రామ్ మనం ఏదైనా ప్రోగ్రామ్ ఫస్ట్ ఏం చేస్తాము, హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేస్తాము. మనం ప్రోగ్రామ్లో రాసే యూస్ చేసుకునే ఫంక్షన్స్కి సంబంధించిన హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ stdio.h హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేస్తాను. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. ఆ తర్వాత ఏ ప్రోగ్రామ్ అయినా మెయిన్తో స్టార్ట్ అవుతుంది కదా. సో మెయిన్ ది సింటాక్స్ ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్ పెరాన్సిస్ అండ్ దెన్ ఓపెన్ బ్రేస్. ఇప్పుడు నేను ఏ ప్రోగ్రామ్ రాయాలి, ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ రాయాలి. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఫ్యాక్టోరియల్ అంటే సపోజ్ నేను 5 అనే నెంబర్కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలంటే నేను రిపీటెడ్ మల్టిప్లికేషన్స్ చేయాలి. ఎక్కడ వరకు? 5 నుంచి 1 వచ్చే వరకు. 5 × 4 × 3 × 2 × 1. ఓకే, అంటే రిపీటెడ్గా మల్టిప్లికేషన్ అనే ఆపరేషన్ రిపీటెడ్గా జరుగుతుంది. అంటే రికర్షన్ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ రికర్షన్ అంటే ఏంటి? కాలింగ్ సేమ్ ఫంక్షన్ అగైన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ అ రికర్షన్. అంటే ఇప్పుడు సపోజ్ యాడ్ అనే ఫంక్షన్ రాస్తున్నాం అనుకోండి, ఈ యాడ్లో అగైన్ యాడ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది అనుకోండి, దీన్ని రికర్షన్ అంటారు. అంటే ఒక ఫంక్షన్లో మళ్ళీ అదే ఫంక్షన్ని మనం కాల్ చేసామనుకోండి, దీన్ని ఫంక్షన్ కాలింగ్ అంటారు కదా. సో ఒక ఫంక్షన్ లోపల సేమ్ అదే ఫంక్షన్ని కాల్ చేస్తే మనం దాన్ని రికర్షన్ అంటారు. సో ఈ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ని మనం ఇప్పుడు రికర్షన్ కాన్సెప్ట్ యూస్ చేసి రాయాలి. చూడండి, దాని గురించి మెయిన్ రాశాను, ఓపెన్ బ్రేస్ రాశాను. సో ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ ఓపెన్ బ్రేస్ తర్వాత ఏం రాయాలి? వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవాలి. మనం ప్రోగ్రామ్లో ఏ వేరియబుల్స్ యూస్ చేసుకుంటున్నామో ఆ వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే నేను ఎన్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా. ఇంకా రిమైనింగ్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు నాకు అవసరమైన వేరియబుల్ డిక్లేర్ చేసుకుని అవి ఇక్కడ మరీ యాడ్ చేసుకుంటా. ఎన్ ఎందుకు? ఏ నెంబర్కి అయితే ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నానో ఆ నెంబర్ని రీడ్ చేయడానికి. సో ఎలా రీడ్ చేస్తాము? ఫస్ట్ ప్రింట్ఎఫ్ ద్వారా అడుగుతాము స్క్రీన్ మీద. ప్రింట్ఎఫ్ ఎంటర్ నెంబర్. నెక్స్ట్ ఆ నెంబర్ని రీడ్ చేయాలంటే ఎలా రీడ్ చేస్తాము? స్కాన్ఎఫ్ యూజ్ చేసి రీడ్ చేస్తాము. స్కాన్ఎఫ్ పర్సంటేజ్ డి ఎందుకు రాస్తున్నాము? మనం రీడ్ చేసే నెంబర్ ఇంటీజర్ కాబట్టి పర్సంటేజ్ డి రాస్తున్నాము. అలాగే యాంపర్సెంట్ ఎన్. సో ఎన్ అనే వేరియబుల్ అడ్రస్లో మనం ఇచ్చే వాల్యూ వెళ్ళి స్టోర్ అవ్వాలి, అందుకని యాంపర్సెంట్ ఎన్. నెక్స్ట్ నా కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ? రికర్షన్ని ఫ్యాక్టోరియల్ని రికర్షన్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. అందుకని నేనేం చేయాలి, ఇక్కడ ఒక ఫంక్షన్ కాల్ చేయాలి. మెయిన్ ఫంక్షన్లో ఒక ఫంక్షన్ కాల్ చేయాలి. సో దానికోసం నేను ఎఫ్ అనే ఒక వేరియబుల్కి ఫ్యాక్ట్ అనే ఒక ఫంక్షన్ కాల్ చేసి ఆ ఫ్యాక్ట్లో ఎన్ అనే ఏదైతే నేను రీడ్ చేశానో ఆ వాల్యూని పాస్ చేస్తున్నాను అన్నమాట. సో ఎఫ్ వేరియబుల్ డిక్లేర్ చేయలేదు కదా, సో దాన్ని కూడా డిక్లేర్ చేస్తున్నా. సో ఫ్యాక్ట్ అనే ఒక ఫంక్షన్ కాల్ చేశాను ఎన్ పారామీటర్గా. ఓకే, నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పటికీ నేను ఏదైతే నెంబర్ పాస్ చేశాను ఈ ఫంక్షన్లో, ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి రిటర్న్ వాల్యూ ఎఫ్లో స్టోర్ అయ్యేటప్పటికి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ అయ్యి అది ఎఫ్లో స్టోర్ అవుద్ది. సో దాన్ని ప్రింట్ చేయడానికి స్టేట్మెంట్స్ రాస్తున్నా. ప్రింట్ఎఫ్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఇంటీజర్ కాబట్టి ఎఫ్
పర్సంటేజ్ డి ఎఫ్. ఓకే, మెయిన్ క్లోజింగ్. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ ఫ్యాక్ట్ ఫంక్షన్, ఈ ఫ్యాక్ట్ ఫంక్షన్కి డెఫినేషన్ రాయాలి. ఓకే, ఇంట్ ఫ్యాక్ట్ ఆఫ్ ఇంట్ ఎన్. ఓకే, ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ ఇక్కడ ఏదైతే ఫంక్షన్ కాల్ చేస్తానో దానికి డెఫినేషన్ స్టార్ట్ చేస్తున్నా. ఓకే, మనకి సపోజ్ ఎన్ వాల్యూ 0 అయితే ఫ్యాక్టోరియల్ ఎంత, 0 ఫ్యాక్టోరియల్ ఎంత, 1, 1 ఫ్యాక్టోరియల్ కూడా 1. అందుకని ఇఫ్ ఎన్ ఈక్వల్ టు 0 ఆర్ ఎన్ ఈక్వల్ టు 1 దెన్ రిటర్న్ 1. ఓకే, ఒకవేళ 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్ 1 కాబట్టి మనం పాస్ చేసే వాల్యూ ఎన్ వాల్యూ 0 అయినా 1 అయినా 1 రిటర్న్ చేయాలి. ఎల్స్ ఒకవేళ 0 కాదు 1 కాదు అప్పుడు ఏంటి రిటర్న్ చేయాలి, ఎల్స్ రిటర్న్ ఎన్ ఇంటు ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్ మైనస్ 1. చూసారా ఇక్కడ ఏం చేశాను, ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ డెఫినేషన్లో ఎగెయిన్ ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ని కాల్ చేశాను, దీన్నే రికర్షన్ అంటారు. ఒక ఫంక్షన్ డెఫినేషన్లో మళ్ళీ అదే ఫంక్షన్ని మనం కాల్ చేస్తే దాన్ని రికర్షన్ అంటారు. సో ఇంతటితో ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో నేను చూపిస్తాను. ఓకే, మనం ఈ ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లరేషన్ కూడా రాయాలి. ఇక్కడ ఎక్కడైతే హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసామో అక్కడ ఇంట్ ఫ్యాక్ట్ ఇంట్. ఓకే, ఇదే ఫ్యాక్టోరియల్ ఫైండింగ్ ప్రోగ్రామ్ బై యూజింగ్ రికర్షన్. ఓకే, సపోజ్ నేను ఈ డిక్లరేషన్స్ తర్వాత సెమీ కాలన్ ప్లేస్ చేయాలి. ఆ డిక్లరేషన్స్ అయిపోతే సపోజ్ నా ఎన్ వాల్యూ 5 అనుకోండి. ఓకే, నేను ఫ్యాక్ట్ ఆఫ్ 5 అనే ఫంక్షన్ వాల్యూని ఫంక్షన్ కాలింగ్ చేశా. సో ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేస్తామో ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేస్తామో కాలింగ్ నుంచి ఎగ్జిక్యూషను, కాలింగ్ నుంచి ఎగ్జిక్యూషను ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్కి షిఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎన్ వాల్యూ 5, సో ఇక్కడ చెక్ అవుతుంది ఎన్ ఈక్వల్ టు 0నా కాదు 5, ఎన్ ఈక్వల్ టు 1నా కాదు 5, కాబట్టి ఎల్స్ పార్ట్లోకి వస్తుంది. ఎల్స్లో ఏముంది, రిటర్న్ ఎన్ ఇంటు ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్ మైనస్ 5, అంటే మన ఎన్ వాల్యూ ఎంత, 5, 5 ఇంటు ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్ మైనస్ 1 అంటే 4. ఎగెయిన్ ఫ్యాక్ట్ని కాల్ చేస్తాం. ఫ్యాక్ట్ డెఫినేషన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది ఎగ్జిక్యూషన్. మళ్ళీ ఎన్ వాల్యూ ఎంత, ఇప్పుడు 4, 4 ఈక్వల్ టు 0నా కాదు, 4 ఈక్వల్ టు 1నా కాదు. సో మళ్ళీ ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఏముంది, రిటర్న్ ఎన్ ఇంటు ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్ మైనస్ 1. సో ఆల్రెడీ 5 ఉంది ఇక్కడ, 5 ఇంటు 4 ఇంటు ఫ్యాక్ట్ ఆఫ్ 3. అగైన్ ఫ్యాక్ట్ ఆఫ్ 3, మళ్ళీ ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్ళి 5 ఇంటు 4 ఇంటు 3 ఇంటు ఫ్యాక్ట్ ఆఫ్ 2. మళ్ళీ ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది, 5 ఇంటు 4 ఇంటు 3 ఇంటు 2 ఇంటు ఫ్యాక్ట్ ఆఫ్ 1. ఎప్పుడైతే ఫ్యాక్ట్ ఆఫ్ 1 ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్ళిందో 1 వాల్యూ, ఇక్కడ ఎన్ ఈక్వల్ 1 కాబట్టి 1 రిటర్న్ అవుతుంది. అప్పుడు 5 ఇంటు 4 ఇంటు 3 ఇంటు 2 ఇంటు 1, ఇదంతా ఎక్కడుంది, రిటర్న్ స్టేట్మెంట్లో ఉంది. సో 5 ఇంటు 4 ఇంటు 3 ఇంటు 2 ఇంటు 1 అంటే 120, అప్పుడు రిటర్న్ 120 రిటర్న్ అవుద్ది. ఎక్కడికి రిటర్న్ అవుద్ది, ఎక్కడైతే ఫంక్షన్ కాలింగ్ జరిగిందో అక్కడికి రిటర్న్ అవుద్ది. ఎక్కడ ఫంక్షన్ కాలింగ్ జరిగింది, ఇక్కడ ఫంక్షన్ కాలింగ్ జరిగింది. ఆ ఫంక్షన్ కాలింగ్ దేనికి అసైన్ చేసాము, ఎఫ్కి అసైన్ చేసాము. సో ఎఫ్ 120 వెళ్ళి ఎఫ్కి అసైన్ అవుతుంది. ఎఫ్కి అసైన్ తర్వాత మనం ప్రింట్ చేసాం. సో ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 120 అని మనం ఎన్ వాల్యూ 5 ఇస్తే ప్రింట్ అవుతుంది అన్నమాట. ఇది ఫ్యాక్టోరియల్ ఫైండింగ్ ప్రోగ్రామ్ యూజింగ్ రికర్షన్ ఎలా రాయాలో. మీకు ఎందుకు వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.
వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.